శ్రీ గురుభ్యో నమః. అందరికీ వందనం. కార్తీకం శివకేశవులకు ప్రీతిపాత్రమైనప్పటికీ ఒకంత ప్రత్యేకత పరమేశ్వర ఆలయాల్లో కనపడుతుంది. శివాలయాలు కార్తీకంలో ప్రత్యేక శోభను సంతరించుకుంటాయి. అరుణాచలం మన తెలుగువారికి ప్రస్తుతం పరిచయం అవసరం లేని పేరు. స్మరణ మాత్రేణ మోక్షాన్ని ప్రసాదించే ముక్తి స్థలం. అరుణాచలంలో కార్తీక మాసం మరింత శోభాయమానంగా ఎన్నో విశేషాలతో దర్శనమిస్తుంది. కార్తీక మాసంలోనే శ్రీ అభిత కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 10 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలను అమావాస్య తర్వాత వచ్చే తదే నాడు ధ్వజారోహణంతో అంకురార్పణ చేస్తారు. అప్పటి నుంచి ప్రతిరోజు ఆది దంపతులు కామధేను, సింహ, మూషిక, అధికారనంది, సూర్యప్రభ, భూత, నాగ, వృషభ వాహనాల మీద మాడవీధుల్లో విహరిస్తారు. కార్తీకంలో అరుణాచలంలో కనపడే మరొక అద్భుతం 7వ రోజున దర్శనమిస్తుంది బ్రహ్మోత్సవాల సందర్భంగా. అదే రథోత్సవం. దాన్ని తమిళంలో తేరొట్టం అంటారు. మన దగ్గర కూడా కొన్ని ప్రాంతాల్లో రథాన్ని తేరు అంటారు, తెలిసిన విషయమే కదా. ఆ రథోత్సవం రోజున అయ్య ఒక రథంలో, మరో రథంలో అమ్మ కుమారులతో కూర్చుంటే, 3వ రథంలో కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరువన్నామలైలో, అదే అరుణాచలంలో కనపడే మరొక అద్భుతం లక్షలాది మంది కార్తీక దీపుల సమక్షంలో పర్వత రూపంలో కొరువైనటువంటి పరమేశ్వరుని మీద ఆ రోజున ఈ సంవత్సరం కొరకు నూతన మహాద్భుతం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను ఆకర్షణీయంగా దేవీ దేవతల రూపాలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, శివలీలలు, ఇంకా అనేక రకాలటువంటి జంతువుల బొమ్మలు వాటితోటి రథాన్ని ఎంత చక్కగా శోభాయమానంగా తయారు చేశారంటే రమణీయంగా చెక్కారు. ఆ రంగులు కూడా సరైనటువంటి ఉపయోగించడం వలన రథం దేదీప్యమానంగా వర్ణమయంతో ఆహా అనిపించేలా ఉంది. రథం చాలా బాగుంది చూడండి, మీకు ఇక్కడ కనపడుతుంది. చాలా అద్భుతంగా ఉంది రథం, చాలా గొప్పగా ఉంది. దగ్గర నుంచి చూశాను కాబట్టి నేను ఇంకా చెప్పగలుగుతున్నాను. వీడియోలో అంత క్లారిటీ ఉండకపోవచ్చు బహుశా, కానీ చాలా చక్కగా ఉంది. అధికారులు ఇక్కడ అంతా గమనిస్తున్నారు. 7వ తేదీ సాయంత్రం ఉదయం నుంచే కూడా సాయంత్రం వరకు రథానికి తుది మెరుగులు దిద్దడం చేస్తున్నారు. అంటే పాలిష్ చేయటం, ఎక్కడైనా మార్పులకి ఇప్పుడు చేయాల్సి ఉంటే చేయటం, అదేవిధంగా పుష్పమాలలతో రథాన్ని అలంకరించడం చేస్తున్నారు. సాయంత్రానికి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అది సుమారుగా 8 గంటల ప్రాంతానికి అమ్మవారిని రథం ముందు ఉపస్థితులను చేసి పూజలు నిర్వహించారు. ఎంత బాగుందో చూడండి, చక్రాల దగ్గర నుంచి ఎక్కడ ఏది వదలకుండా చక్కగా రమణీయంగా తీర్చిదిద్దారు. చెప్పాలి అంటే గిరి ప్రదర్శనం పూర్తి చేసుకుని నేను సుమారుగా 8 గంటల ప్రాంతాల్లో, నాది పూర్తిగా అనుకోని ప్రయాణం తిరువన్నామలైకి. చేరేటప్పటికి రథం 8 గంటలకి రథం దగ్గర చేరేటప్పటికి బాలబాలికలు తమ నృత్యంతో పరమశివుణ్ణి స్తుతిస్తూ, తమ గానంతో ప్రస్తుతిస్తూ పరవశింపజేస్తున్నారు. చక్కటి నృత్యం చేస్తున్నారు పిల్లలు చూడండి. అమ్మవారి వెనుక పక్క ఈ అమ్మవారు కూడా రేపు రథోత్సవంలో స్వామివారితో పాటు మాడవీధుల్లో విహరిస్తారని చెప్పారు. చక్కటి నృత్యాన్ని చేస్తున్నారు. రథం కూడా ఎంత బాగుందో శోభాయమానంగా. పిల్లల నృత్యం కూడా అంత గొప్పగా ఉంది, దివ్యంగా ఉంది. వీరందరికీ కూడా అభినందన తెలపాలి. 5 గంటలకి నేను మార్నింగ్ వాక్ వచ్చేటప్పటికి పోలీసు సిద్ధంగా ఉన్నారు. ఆ గొలుసులు చూడండి, ఎంత బరువుగా ఉన్నాయో, ఎంత లావుగా ఉన్నాయో. వాటిని ఎత్తలేకపోయినా నేను ప్రయత్నిస్తే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 10ల సంఖ్యలో భక్తులు కూడా అక్కడ కుమికూడి ఉన్నారు. క్రమంగా వెలుగురేఖలు వచ్చినాయి. ఎండ లేదు ఎక్కడ. 6 గంటల ప్రాంతంలో మబ్బులు కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ పోలీసులు చాలా పెద్ద సంఖ్యలో గుంకు, ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మిక పరవశం. అదేవిధంగా ఆవేశం కూడా. ఆ సమయంలో భక్తుల్ని అదుపులో ఉంచడం చాలా కష్టమవుతుంది. చూడండి, భక్తులు ఎదురు చూస్తున్నారు రథం ఎప్పుడెప్పుడు కదులుతుందా అని. గిరి ప్రదర్శనానికి వెళ్ళేవారు వెళ్తూనే ఉన్నారు. పోలీసులు మాత్రం సిద్ధంగా ఉన్నారు. 7:30 ప్రాంతాల్లో బాలికలు చక్కగా నృత్య ప్రదర్శన సిద్ధమయ్యారు. ఎంత చక్కటి శాస్త్రబద్ధమైనటువంటి భరతనాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు చూడండి. సరైన ముద్రలు, అభినయం అన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు వారు. చాలా బాగుంది వీరి నృత్యం కూడా. తమిళనాట ప్రతి ఆలయంలో కూడా ఇలాంటి నృత్యం, అంటే ముఖ్యంగా భరతనాట్యాన్ని భక్తులందరూ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు. క్రమేపీ సంఖ్య పెరుగుతోంది. భక్తుల సంఖ్య మొదట్లో 10ల సంఖ్యలో ఉన్నారు, ఇప్పుడు 100ల సంఖ్యకు చేరుకున్నారు. ఇక్కడ కొంచెం పెద్ద వారు చేస్తున్న నృత్యం కనపడుతోంది. ఆడపిల్లలు ఎంత చక్కగా అభినయం, ఇందాక చెప్పినట్టుగా ముద్రలు, వారు వస్త్రధారణ, అవన్నీ చాలా గొప్పగా ఉంటాయి. సంప్రదాయాన్ని
ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడులో ఈ నృత్య సాంప్రదాయాన్ని ఇప్పటికీ నిర్వహిస్తున్నారంటే అభినందించాలి వీరిని అందరినీ కూడా. చాలా చక్కటి నృత్యం చేస్తున్నారు. ఈ రథయాత్ర జరిగిన మూడో రోజున కొండ మీద పరమేష్టి పర్వత రూపంలో కొలువైనటువంటి ఈ తిరువన్నామలై అంటే అరుణాచలం కొండ మీద కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. ఇది మూడవ అత్యద్భుతమైనటువంటి మరెక్కడా చూడని విశేషం తిరువన్నామలైలోనే కార్తీక మాసంలో కనపడుతుంది. రథం ఎంత గొప్పగా అలంకరించారు, ఎంత గొప్పగా ఉంది చూడండి. భక్తుల్ని అదుపు చేయడానికి చాలా కష్టపడుతుంది, ఎందుకంటే రథం ఇప్పుడే కదిలింది. పోలీసులు ఎంత కష్టపడుతున్నారో చూడండి. ఎందుకంటే చెప్పాం కదా ఇందాక ఆధ్యాత్మిక ఆవేశం అని, వాటిలో ఉన్న భక్తుల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతాయి. అయినా నియంత్రించడానికి చాలా కష్టపడుతున్నారు పోలీసు వారిని అభినందించాలా. నెమ్మదిగా ఆగి ఆగి రథం కదలతం మొదలుపెట్టింది. ప్రధాన రాజ గోపురం దగ్గర ఈ రథయాత్ర మొదలైంది. భక్తుల సంఖ్య పెరుగుతుంది చూడండి. మళ్ళీ ఇక్కడ ఆగింది, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర ఆగింది. ఇక్కడ భక్తుల సంఖ్య ఎంత పెద్దగా పెరిగిందో చూడండి. చాలా ఎక్కువ మంది వచ్చారు ఇప్పటికి. నెమ్మదిగా కదులుతూ ఈ రథం మాడవీధుల్లో అంటే రాజ గోపురం దగ్గర మొదలై తూర్పున ఉన్న రాజగోపురం దగ్గర మొదలై దక్షిణాన ఉన్న తిరుమంజన గోపురం, పడమర ఉన్న పేయి గోపురం, ఉత్తరాన ఉన్నటువంటి అమ్మని అమ్మన్ గోపురం మీదుగా తిరుక్కొని సుమారుగా 12:30 ప్రాంతాల్లో రాజగోపురం దగ్గరికి వచ్చింది. ఆగి ఆగి కలుతాం చూడండి. భక్తులు పోలీసులు చూడండి, పోలీసులు ఎంత కష్టపడుతున్నారో జనాలు నియంత్రించడానికి. నాది పూర్తిగా అనుకుని ప్రయాణం అని చెప్పాను కదా, అదృష్టవశాత్ ఇది చూసే భాగ్యం దక్కింది నాకు. ఇదంతా పరమేశ్వరుడి కృపే. లేకపోతే ఈ రోజునే ఇన్ని వేల మంది ఉన్నారంటే అసలైనటువంటి రోజునంటే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రథోత్సవానికి తర్వాత వెలిగించే కార్తీక దీపోత్సవానికి ఎన్ని లక్షల మంది వస్తారో మనలాంటి వాళ్ళు చూసేదానికి కూడా సాధ్యం ఉండదు. ఇప్పుడే చూసి ఆనందపడదాం. ఇది పరమేశ్వరుడి అనుగ్రహంతో నాకు దక్కిన అదృష్టంగా భావించి మీ అందరితో పంచుకుందామని పెట్టాను చూడండి. రథం కదిలింది, నెమ్మదిగా కదులుతూ వస్తుంది చూడండి. భక్తులు ప్రతి ఒక్కరూ వాళ్ళ మొబైల్తో తీస్తున్నారు దీన్ని. వందల సంఖ్యలో గుమిగూడిన భక్తుల మధ్య నుంచి దేవదేవుడే స్వయంగా తరలి వచ్చి రథంలో కూర్చొని మాడవీధుల్లో విహరిస్తున్న ఈ గొప్ప రథ ఉత్సవాన్ని మనం చూస్తున్నాం. ఎంత గొప్పగా ఉందో చూడండి. అందరి అదృష్టం ఇది. ఇలాంటిది మళ్ళా మనం చూడలేం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి పంచండి. ఈ అద్భుత దృశ్యాన్ని వారు కూడా చూసేలాగా చేయండి. ఎందుకంటే అందరికీ అవకాశం దక్కదు. అన్నామలయ్య అరుకు అరోమరా అరోమరా అరోమరా.